మంత్రివర్గ నిర్ణయాన్ని శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను, వివిధ సామాజిక వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో చర్చలో భాగంగా ప్రతిపక్షాలు అందరూ కూడా సలహాలు, సూచనలు తీసుకోదలుచుకుంది. అయితే ఈ సందర్భంగా సలహాలు, సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తిచ్చే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను తమరి ద్వారా ప్రతిపక్ష పార్టీలకు, సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు, సామాజిక వర్గాలకు కూడా తమరి ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ వన్ సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కమ్ నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందున్నాయి. ఇలాంటి అనుభవాలన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోనే మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో, ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా, సమగ్ర ప్రణాళికలు, విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు, లేకపోతే సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహరి గారు, వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. అధ్యక్ష, చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం, మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు, ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినారా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినారా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది, అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర కుటుంబ, ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు, శశబిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు
అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు, మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఈ ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే, మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. కాబట్టి సో మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి, దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి. మేము ఇక్కడ ఇది రహస్యంగా మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైంది. తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది? మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలు ఏంటివో మీకు తెలియాలి అన్నారు. ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో, నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం 2011 ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి. 1931 తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే, యూపీఏ ప్రభుత్వమే, శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న UPA 2 2011 ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష. ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది. 10 ఆ ప్రభుత్వం అడ్డుకున్నది. 10 గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు. అందుకే ఈరోజు మేము స్పష్టంగా, ఎందుకంటే 60% ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది, ఎందుకంటే మేము 60% రాష్ట్రాన్ని అంతా మా చేతుల్నే గుప్పిట్లో పెట్టుకున్నాం. ఈరోజు లెక్కలన్నీ బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి, ఒకవేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకున్నారో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకలు చిట్టీలు అందించి పెద్దలు కడియం శ్రీహరి గారిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పాపం వారి కడియం శ్రీహరి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు. నేను పదే చెప్పినా, ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా. కాకపోతే సావాస దోషం అంటారు కదా, కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దీనికి సంబంధించి అధ్యక్ష, పార్లమెంట్ మార్చాల్సిందే, సీటు కాదు బయటికి పంపాల్సిందే. సీటు మారిస్తే కూడా గాలి జోకితే మళ్ళీ ప్రమాదం ఉంటుంది. నేను స్పష్టంగా నేనే క్వశ్చన్ వేసిన అధ్యక్ష, 21/12/2021 పార్లమెంట్లో నేను ప్రశ్న వేసిన, ఆ ప్రశ్నకు సంబంధించిన రిప్లై కూడా ఉంది. తారక రామారావు గారికి ఇది పంపుతాయి, ఎందుకంటే వారికి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయో నా ప్రశ్నకి ఇచ్చిన జవాబు డీటెయిల్గా ఇక్కడ ఉన్నది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఈరోజు మా ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర దీనికి పునాది పడాలి. ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. కాబట్టే ఈరోజు 19 ఎస్సీలు, 12 ఎస్టీలు సభ్యులయ్యి చట్టసభలకు వచ్చింది. 5 ముగ్గురు MPలు, 3 ఎస్సీలు, 2 ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది. రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలలో వాళ్ళని ఆదుకోవడానికి, ఉద్యోగ అవకాశాలలో మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర మాది. ఇక ఈరోజు మేనిఫెస్టో, ఎన్నికలు హామీలు ఉన్న ఒకవేళ చర్చ చేయాలనుకుంటే తమరి అనుమతితోటి
మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా చర్చ పెడదాం. మళ్ళీ వచ్చే సమావేశాలలో కానీ మీరు ఏదైనా ప్రత్యేకంగా సమావేశాలు ఇచ్చినా, 2014 2018 ఎన్నికలలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిండ్రు, ఏమేమి అమలు చేసిరు, 2023 ఎన్నికలలో మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం, ఈ 70 రోజుల్లో మేము ఏం అమలు చేసినాం, భవిష్యత్తులో ఏం అమలు చేయబోతున్నామో మేనిఫెస్టోల మీదనే ఓ ప్రత్యేకమైన చర్చ పెడతాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు ముందుకొస్తే మీ సభాపక్ష నాయకుడిని మీ ప్రతిప అంటే మీ నాయకుడిని అడిగి వారి అనుమతి తీసుకొని రాండి. ఎందుకంటే మళ్ళీ మేము ఇక్కడ పెట్టినాక వారు వద్దన్నారు అనుకో, మీరు అందరూ మళ్ళీ సభలో లేకుండా బయటకు వెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా పెద్దలు శ్రీహరి గారిని మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు, మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన చేస్తా అంటే, మిత్రుడు గంగుల కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు, వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము. మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి. నా వైపు నుంచి సభాపక్ష నాయకుడిగా మా చిత్తశుద్ధిని మీరు ఎలాంటి శంకించాల్సిన అవసరం లేదు. స్వయంగా మేము ప్రభుత్వం ఏర్పడి ఎంబడే మంత్రివర్గంలో మేము తీర్మానం చేసినాం నెల తిరగకంటే ముందే. ఈరోజు సభలో కూడా మేము ప్రవేశపెట్టినాం, మీరు అడగలే, మేమే ముందుకొచ్చినాం. అంటే ఇక్కడ ఈ మంత్రివర్గ తీర్మానం కానీ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం కానీ ఇవన్నీ స్వయంగా మేము ముందుకొచ్చి చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ మొత్తం సమాచార సేకరణ తర్వాత అది లోకల్ బాడీ రిజర్వేషన్ కావచ్చు, చట్టసభలలో మన జరిగిన ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు. ఈరోజు ఇక్కడ మేము చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము. పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము. వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళను ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము. కాబట్టి ఇంత మంచి తీర్మానం తీసుకొచ్చినప్పుడైనా మీరు ముందుకొచ్చి ఈ తీర్మానాన్ని స్వాగతం పలికి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, ఏమైనా సూచనలు ఉంటే కూడా చేయండి. 1 2 3 ఇవి మా సూచనలు. ఇందులో మీరు ఈ సూచనల ప్రకారం చేస్తే ఇంకా వాళ్ళకి మేలు జరుగుతుంది అని మీరు చెప్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది, సహేతుకమైన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటుందని తమరి ద్వారా వారికి అందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. కమలాకర్ గారు కొంచెం